చిరా కూల్ టెన్షన్ ఎందుకు? మీ ఫ్రెండ్ రాకపోయినా పర్లేదు, అసలు తను రాకపోవడమే మంచిది, నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకు? అది బిల్ తక్కువ అవుతుందని చెప్పారు అంతే. అక్షర ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఏం మాట? అది నీకు మామే నాకు మామే. ఏంటది? పొడుపు కథలు నాకు తెలియవులే. అయినా ఫోన్ కలవక నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ పొడుపు ఏంటి? ఏం లేదు, నీ ఫ్రెండ్ నిన్ను టెన్షన్ పెడుతున్నాడు కదా, అందుకే కూల్ చేద్దామని. అదేంటో చెప్పనా? నీకు మామ నాకు మామ ఆ చందమామ. వావ్ సిద్ధాంత్ నువ్వు సూపరే. అక్షర అటు చూడు, సముద్రం చందమామ కలిసి నీ గురించి గుసగుసలు ఆడుకుంటున్నాయి. ఏమని? నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీ కళ్ళు అందమైన చేప కన్నులని. చందమామ నీతో ఒక మాట చెప్పమని నన్ను తొందర చేస్తున్నాడు. ఏం మాట? అదే నా మనసులోని మాట. అదే ఏ మాట? ఐ లవ్ యు. వాళ్ళే కాదండి, నౌడేస్ యూత్ అంతా అలాగే ఉన్నారు. ముందు మన వర్క్ చూసుకుందాం. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్, ఐల్ బి బ్యాక్ ఇన్ అ మూమెంట్. Hi Siddhant, what a pleasant surprise. You're my favorite singer. Can I sit here? No. Okay, okay. And I like you so much Siddhant. Oh, you're so lucky, lucky, lucky. Hey Akki, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ది గ్రేట్ సింగర్ సిద్ధాంత్ నాకు ఐ లవ్ యూ చెప్పాడే, నా హృదయం చూడు ఎలా ఎగిసిపడుతుందో, నా చెక్కెళ్ళు పెదవులు ఎలా ఎరపెక్కాయో, నా కళ్ళు చేప కళ్ళని సముద్రం చెప్పిందంట, చందమామ అతనితో నాకు ఐ లవ్ యూ చెప్పమందంట, ఎంత పోయిటిక్ గా చెప్పాడే. అయితే నువ్వు కూడా అంతే పోయిటిక్ గా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. ఎలా? అందమైన పువ్వుతో ఐ లవ్ యూ టు అని చెప్పు. అందమైన పువ్వుని చెవిలో పెట్టుకోకపోతే తన చేతికిచ్చి చెప్పొచ్చు కదా. ఓ థ్యాంక్ యూ సో మచ్ మై డార్లింగ్. ఏ ఇక్కడ వద్దు, అక్కడ తీసి చెప్పు. ఓకే థ్యాంక్ యూ. ఏ అక్షర, ఆల్ ది బెస్ట్. ఓకే సిద్ధాంత్, మీరన్నా మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం. నేను రోజుకి 10 సార్లు మీ పాటలు వింటాను తెలుసా, నాకు మీరంటే చాలా ఇష్టం సిద్ధాంత్. అక్షర, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? కాఫీ తాగడానికి ఫ్రెండ్స్ తో వచ్చాను డాడీ. ఫ్రెండ్స్? ఎవరా ఫ్రెండ్స్? వాళ్ళ వాళ్ళ నీ ఫ్రెండ్స్? ఇలాంటి వాళ్ళతో తిరిగే నువ్వు సున్నాలు తెచ్చుకుంటున్నావు. తిరిగింది చాలు, కమ్ విత్ మీ.
సారీ సిద్ధార్ డాడీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత ప్రిపేర్ అయ్యానో తెలుసా కానీ నా మనసులో మాట చెప్పలేకపోయాను నెక్స్ట్ వీక్ వ్యాలంటైన్స్ డే రోజున ఐ లవ్ యూ టూ అని తప్పకుండా చెప్తాను కొంచెం వెయిట్ చేయి